వార్తల్లో ముందుగా ఒక తప్పు చేస్తే సరిదిద్దుకోవటానికి చేయాలి అంటారు ఇప్పుడు సృష్టి ఆస్పత్రి కనిపిస్తూ ఉంది పేదరికం ఇతర వ్యవహారాల వల్ల పుట్టిన బిడ్డను పెంచుకోలేని మహిళలను టార్గెట్ గా చేసుకుని విక్రయాలకు పాల్పడిన సృష్టి యాజమాన్యం ఆ తప్పును కప్పిపుచ్చుకునే క్రమంలో మరికొన్ని తప్పులు చేసినట్టు పోలీసులు గుర్తించారు ముఖ్యంగా సరోగసి పేరిట బిడ్డలను పుట్టిస్తానని కొందరు దంపతుల వద్ద భారీ మొత్తాన్ని తీసుకుని పేదరికంలో ఉన్న గర్భవతులకు పుట్టిన బిడ్డలను అప్పగించినట్టు తేలింది అదే సమయంలో పుట్టిన బిడ్డను తిరిగి ఇవ్వాలని మహిళలు ఒత్తిడి తెస్తే మరో మహిళ బిడ్డను కూడా అప్పగించినట్టు గుర్తించారు ఈ క్రమంలో కౌన్సిలర్ తో పాటు నర్సులు ఇతర సహాయకులు సృష్టి అక్రమాల్లో సహకరించినట్టు పోలీసుల విచారణలో బయటపడింది మీడియా సమావేశంలో విశాఖ డీసీపీ ఐశ్వర్య రస్తోగి వివరాలను వెల్లడించారు లావణ్య అనే మహిళకు పుట్టిన బిడ్డని వేరొకరికి విక్రయించినట్టు గుర్తించామని తెలిపారు ఇప్పటి వరకు ఈ కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేసినట్టు తెలియజేశారు ఏజెంట్ ఝాన్సీ కౌన్సిలర్ బిందు నర్సు కళ్యాణితో పాటు ఆస్పత్రి సిబ్బంది వసంత చంద్రమోహన్ సుజాత వెంకటరమణలపై తాజాగా మరో కేసు నమోదు చేశామన్నారు ఆడబిడ్డ పుడితే లక్షన్నర మగబిడ్డ పుడితే రెండున్నర లక్షలు ఇస్తామని లావణ్యకు సృష్టి సిబ్బంది ఎరవేశారని పుట్టిన బిడ్డని కోల్కతాలో దంపతులకు విక్రయించారని పేర్కొన్నారు లావణ్య బిడ్డ గురించి ఒత్తిడి తేవడంతో బొబ్బిలిలోని ఓ మహిళకు పుట్టిన బిడ్డను సృష్టి సిబ్బంది నాలుగు రోజుల పాటు ఇచ్చారని డీసీపీ తెలిపారు మహిళల డెలివరీలు పనిచేసిన ఎనస్థిషియన్ డాక్టర్ల పాత్రపై కూడా విచారణ కొనసాగిస్తున్నట్టు డీసీపీ ఐశ్వర్య రస్తోగి తెలియజేశారు ఇద్దరు బిడ్డల డిఎన్ఏ పరీక్షల కోసం కోర్టు అనుమతిని పోలీసులు కోరారు